భాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సాన్ని. ఒక లక్ష్యం కోసం కష్టపడుతూ అహోరాత్రులు శ్రమిస్తూ ఒక మంచి జీవితం కోసం వందలాది వేలాది లక్షలాది ప్రజలకి మరింత మంచి జీవితాలు ఇచ్చి వెలుగు నింపడం కోసం మీరు పడుతున్నటువంటి కష్టానికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నలుగురికి మనం ఉపయోగపడకపోతే మనకి చెట్టుకి తేడా ఏముంటుంది? ఇంకా అసలు విచిత్రం ఏంటంటే చెట్టు వందల మందికి ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా. అందువల్ల మనకి చెట్టుకి తేడా ఏముంది అనే కాడికి చెట్టంతన్నా మనం కష్టపడి 10 మందికి ఉపయోగపడితే చాలు. మరి మన యూట్యూబ్లో మనం చెప్పుకుంటున్నాం మోడర్న్ ఆంధ్ర కందుకూరి వీరేశలింగం గారి జీవితంలో ప్రధానమైన సంఘటనల గురించి ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో కందుకూరి వీరేశలింగం గారి రచనలు కొంచెం కేజీహెచ్ అకాడమీ బోర్డుని వాడుకుంటున్నాను, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను కొద్దిగా. అందువల్ల కేజీహెచ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళ బోర్డు తీసుకుని నేను మీకు చెప్తున్నాను, కొంచెం క్లారిటీ ఉంటుందన్న చిన్న ఆశతో. కందుకూరి వీరేశలింగం గారి రచనలు. కందుకూరి వీరేశలింగం గారి మీద ప్రీవియస్ ఎగ్జామ్స్లో 2 ప్రశ్నలు వచ్చినాయి గ్రూప్ 2 మెయిన్స్లో. మిగతా వాళ్ళు ఎవరి మీద రాలేదంటే వాళ్ళు అంత ఇంపార్టెంట్ లేనోళ్ళని కాదు, ఎందుకో ఎగ్జామినర్ కందుకూరి వారి మీద దృష్టి పెట్టాడు. మరి ఈ ఎపిసోడ్లో మనం అమ్మా చెల్లెమ్మ నా తమ్ముడు బాగా కష్టపడుతున్నారా, మీరు ఇంకా కష్టపడాలరా, లైఫ్ సెటిల్ అయ్యింది 10 మందికి ఉపయోగపడతాం కదా, రెండుంటాయిగా. అందువల్ల ఈరోజు మన ఈ చిన్న ఎపిసోడ్లో కందుకూరి వీరేశలింగం గారి రచనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి సంస్థలు స్థాపించగలడు, సంఘాన్ని సంస్కరించగలడు, 40 వితంతు పెళ్ళిళ్ళు చేయగలడు, వందలాది వేలాది రచనలు చేయగలడు, వాటిల్లో పత్రికలు, వాటిల్లో కథలు, వాటిల్లో నాటకాలు, వాటిల్లో జీవిత చరిత్రలు. అసలు కందుకూరిని మనం స్ఫూర్తిగా తీసుకుంటే ఈ రాబోతున్న గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంక్ కొట్టడం ఈజీ. రాబోతున్న గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంక్ కొట్టడం ఒక మాట చెప్పాలంటే ఈజీరా చిన్ను. చూడండి మొన్న ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాము, ఈరోజు ఆయన రచనలు చెప్తున్నాం చూడండి. నెంబర్ 1, కందుకూరి వారు వారికి వారు స్వీయ చరిత్ర రాసుకున్నారు మోడర్న్ ఆంధ్రాలో. హీజ్ ఆటోబయోగ్రఫీ నాట్ బయోగ్రఫీ. ఇలా తెలుగు బాగా గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో తొలి స్వీయ చరిత్ర రాసుకుంది కందుకూరి వీరేశలింగం గారే. తెలుగులో తొలి స్వీయ చరిత్ర రాసుకుంది కందుకూరి వీరేశలింగం గారే. ఆ తర్వాత చాలామంది రాశారు. ఫస్ట్ మొదలేసింది కందుకూరి వీరేశలింగం గారే తెలుగులో తొలి స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ మోడర్న్ ఆంధ్ర. ఇక కందుకూరి వారి పత్రికల విషయానికి వస్తే 1874లో పత్రికలు 1874లో వివేకవర్ధిని ధవళేశ్వరం. వివేకవర్ధిని 1874 ధవళేశ్వరం నుంచి నడిపారు. ఇది తెలుగులో తొలి మాసపత్రిక. మాసపత్రిక వివేకవర్ధిని 1874. దురాచారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి లంచగొండితనానికి వ్యతిరేకంగా కందుకూరి వారు నడిపినటువంటి, వారు ఓన్గా నడిపిన పత్రిక, వారే ఎడిటర్ వారే స్థాపకులు, వివేకవర్ధిని దాని పేరు. వివేకవర్ధినికి అనుబంధం హాస్య సంజీవిని అని వచ్చేది. తర్వాత 1876కి హాస్య సంజీవిని దీనిని 1876కి సపరేట్గా చేసి పత్రికగా మార్చారు. ఆ టైంలో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు
హాస్య వర్ధిని అనే ఒక పత్రికను నడిపేవారు. ప్రహసనం అంటే కొంచెం కామెడీ. హాస్యవర్ధిని అనే పత్రికను నడిపేవారు కొక్కొండ వెంకటరత్న మంత్రులు గారు. మనసారేమో హాస్య సంజీవిని నడిపారు 1876లో, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 1883లో ఇయర్సు పత్రికలు గుర్తుపెట్టుకోవాలి. 1883లో సతిహిత బోధిని, యా నేను మీ హిస్టోగ్రఫీ సార్ని. 1883లో సతిహిత బోధిని పత్రికను ఓన్గా నడిపారు. ఇది మహిళా హక్కుల కోసం, మహిళల్లో చైతన్యవంతం కలగజేయడం కోసం ఈ పత్రికను కందుకూరి వారు నడపడం జరిగింది ప్రధానంగా. ఆ తర్వాత 1905లో సత్యవర్ధిని అనే పత్రికను నడిపారు వారే, స్థాపకులు ఎడిటరు. 1905 సత్యవర్ధిని. ఆ తర్వాత 1905లో సత్యవాదిని అనే పత్రిక నడిపారు. 1905లో సత్యవాదిని అనే పత్రిక నడిపారు, రైట్? అయితే సత్యవాదిని పత్రికకి కందుకూరి వారు ఓన్లీ ఎడిటర్ మాత్రమే, స్థాపకులు వేరు, ఎడిటర్ మాత్రమే 1905. అలానే మళ్ళీ మనం కొద్దిగా వెనక గనక మనం వెళ్తే 1891లో సత్యసంవర్ధిని. 1891లో ఇక్కడ రాద్దాం, ఇక్కడ ఈ మధ్యలో రాయాలి. 1891లో సత్య సంవర్ధిని. 1891లో సత్య సంవర్ధిని. 1891లో సత్య సంవర్ధిని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ దీనికి కూడా కందుకూరి వారు ఎడిటర్ మాత్రమే, ఆయన సొంత పత్రిక కాదు ఇది, ఎడిటర్ మాత్రమే 1891. 1893 ఇక్కడే రాద్దాం. 1893లో తెలుగు జనాన, ఏ జనాన చిన్నో, తెలుగు జనాన 1893. దీనికి కందుకూరి వారు సబ్ ఎడిటర్, సబ్ ఎడిటర్. తెలుగు జనానను నడిపింది స్థాపకుడు రాయసం వెంకట శివుడు. రాయసం వెంకట శివుడు తెలుగు జనాన ఎప్పుడు 1893. దానికి కందుకూరి వారు సబ్ ఎడిటర్, దానికి కందుకూరి వారు సబ్ ఎడిటర్. వివేక వర్ధిని ధవళేశ్వరం నుంచి 1874, అది వారి ఓన్ పత్రిక. 1876 హాస్య సంజీవిని ఓన్ పత్రిక. 1883 సతీత బోధిని ఓన్ పత్రిక. అలానే 1891 సత్యసంవర్ధినికి ఎడిటర్ మాత్రమే. 1893 తెలుగు జనానాకి సబ్ ఎడిటర్ మాత్రమే. తెలుగు జనానాన్ని నడిపింది, స్థాపించింది రాయసం వెంకట శివుడు. 1905 సత్యవర్ధిని, ఇది ఓన్ పత్రిక, స్థాపకులు ఎడిటర్ కందుకూరి వారు. 1905 సత్యవాదినికి కందుకూరి వారు ఎడిటర్ మాత్రమే, ఎడిటర్ మాత్రమే, ఎడిటర్ మాత్రమే, ఎడిటర్ మాత్రమే. వీటిలో వివేక వర్ధిని ప్రీవియస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. ఇవి రచనలు. రచనలు మీన్స్ పత్రికలు. ఒక వ్యక్తి ఇన్ని చేయగలడా? ఇన్నే కాదు, ఇంకా చాలా చేయగలడు. ఆ వ్యక్తే కందుకూరి వీరేశలింగం. ఇవి కాక నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారు పద్య కావ్యాలు కొన్ని రాశారు. కందుకూరి వీరేశలింగం గారు పద్య కావ్యాలు రాశారు. వాటిల్లో ముఖ్య చాలా రాశారు, బట్ మన కోటి పరీక్షలో రసిక జన రంజకం ఇదొకటి ఆయన రాసిన పద్య కావ్యాలు. రెండోది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, సరస్వతి నారద విలాపం. కొన్ని ఒకసారి స్పెట్స్ పెట్టుకుంటాను, ఒక నిమిషం. సరస్వతి నారద విలాపం, విలాసం కాదు, విలాపం. ఆఫ్టర్ దట్ పదిక విలాసం. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను మీ హిస్టరీఫీసర్ని. పదిక విలాసం, ఇది పదిక విలాసం పద్యకావ్యానికి ఆధారం ట్రావెలర్ అనే ఆంగ్ల రచన. ట్రావెలర్ జొనాథన్ స్విఫ్ట్ అని ఆయన రాసిన, జొనాథన్ స్విఫ్ట్ సారీ ఆల్వర్ గోల్డ్ స్మిత్
ఆల్వీర్ గోల్డ్ స్మిత్ రాసిన ట్రావెలర్ పథిక విలాసం అనే పద్య కావ్యానికి ఆధారం. సరస్వతి నారద విలాపం రసిక జన రంజకం. పథిక విలాసం సరస్వతి నారద విలాపం రసిక జన రంజకం కందుకూరి వారు రాసిన పద్య కావ్యాలు. వీటిల్లో పథిక విలాసానికి ఆల్వీర్ గోల్డ్ స్మిత్ రాసిన ట్రావెలర్ రచన ఆధారమని కందుకూరి వారు చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కందుకూరి వారి పత్రికలు చెప్పాం, కందుకూరి వారి పద్య కావ్యాలు చెప్పాం. ఇప్పుడు కందుకూరి వారు నాటకాలు రాశారు. కందుకూరి వీరేశలింగం నాటకాలు, ఆ నాటకాలలో ఒకటి చమత్కార రత్నావళి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలరా, సడన్గా ఏదో ఒకటి అడిగేస్తాడు, అప్పుడు మనం పెట్టలేకపోతే దెబ్బతింటాం. చమత్కార రత్నావళి. ఆ తర్వాత దక్షిణ గోగ్రహణం. నేను మీ హిస్టరీ రఫీసాన్ని, దక్షిణ గోగ్రహణం, రైట్? దక్షిణ గోగ్రహణం. నెక్స్ట్ సత్య హరిశ్చంద్ర, ఇక్కడే రాద్దాం పైన. సత్య హరిశ్చంద్ర. నెక్స్ట్ రాగ మంజరి, ఇంకొక నాటకం రాగ మంజరి. ఇది డ్యూయన్నా అనే ఆంగ్ల నవల, డ్యూయన్నా అనే ఆంగ్ల రచన, షెరిటన్ అనేవాడు రాసి ఉన్నది. షెరిటన్ అనే అతను రాసిన డ్యూయన్నా అనే ఆంగ్ల రచన వాడుకొని కందుకూరి వారు రాగమంజరి అనే నాటకాన్ని రాశారు. అలానే సత్య హరిశ్చంద్ర, చమత్కార రత్నావళి, దక్షిణ గోగ్రహణం, ఇవి కందుకూరి వారి నాటకాలు. రసిక జన రంజకం, సరస్వతి నారద విలాపం, పథిక విలాసం వారి పద్య కావ్యాలు. వివేక వర్ధిని, హాస్య సంజీవిని, సతిహిత బోధిని, సత్యవర్ధిని కందుకూరి వారు స్థాపించి నడిపిన పత్రికలు. సత్యవాదిని ఆయన ఎడిటర్, సత్య సంవర్ధినికి ఆయన ఎడిటర్, తెలుగు జనానాకి ఆయన సబ్ ఎడిటర్. పత్రికలు, పద్య కావ్యాలు, నాటకాలు ఎవరు రాసినవి? కందుకూరి వీరేశలింగం గారు రాసినవి. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం గారు కొద్దిగా చెరిపేస్తాను, ఇక్కడ చెరుపుదాం. కందుకూరి వీరేశలింగం గారు నవలలు రాశారు. మళ్ళీ నవలలు మీ అందరికీ తెలుసు, రాజశేఖర చరిత్ర, తెలుగులో ఫస్ట్ నవల రాజశేఖర చరిత్ర, రిటర్న్ బై కందుకూరి వీరేశలింగం. ఈ రాజశేఖర చరిత్రకు ఒక పేరున్నది, అసలు పేరు వివేక చంద్రిక. గుర్తుపెట్టుకోవాలి, అసలు పేరు వివేక చంద్రిక. రాజశేఖర చరిత్ర అసలు పేరు వివేక చంద్రిక, ఫస్ట్ తెలుగు నావెల్ రిటర్న్ బై కందుకూరి వీరేశలింగం. ఈ రాజశేఖర చరిత్ర లేదా వివేక చంద్రికకు ఆధారం ఆల్వీర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్. ఆల్వీర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ అనే నవల రాజశేఖర చరిత్ర నవల రాయడానికి ఆధారమైంది. రెండవది సత్యరాజు పూర్వదేశ యాత్రలు. రెండవ నవల సత్యరాజు పూర్వదేశ యాత్రలు, దీనికి గల్లివర్ ట్రావెల్స్ అనే ఆంగ్ల నవల ఆధారం. గల్లివర్ ట్రావెల్స్, దీనిని జొనాథన్ స్విఫ్ట్ SWIFT జొనాథన్ స్విఫ్ట్ రాశాడు. గల్లివర్ ట్రావెల్స్ ఇది సత్యరాజు పూర్వదేశ యాత్రలకి ఆధారం. రాజశేఖర చరిత్ర లేదా వివేక చంద్రికకు ఆధారం వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్. యా ఈ రెండు కాక సత్యవతి చరిత్ర, చంద్రమతి చరిత్ర వీరు రాసిన నవలల్లో ముఖ్యమైనటువంటి నవలలు. సత్యవతి చరిత్ర, చంద్రమతి చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర, చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర, ఇవి కూడా కందుకూరి వీరేశలింగం రాసినటువంటి నవలలు, గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత కథలు. కథల విషయానికి వస్తే కందుకూరి వీరేశలింగం గారు నీతి కథ మంజరి అనే పేరిట 158 కథలు రాశారు. 158 కథలు నీతి కథ మంజరి పేరిట 158 కథలు. ఈ 158 కథలు
సతీత బోధినిలో ప్రింట్ అయ్యేవి. సతీత బోధిని పత్రికలో ఈ 158 కథలు 1 by 1 పబ్లిష్ అయ్యేవి, ప్రజల్ని చైతన్యవంతం చేసేవి. ఈరోజు మనం ఈ వీడియోలో కందుకూరి వీరేశలింగం గారి పత్రికలు, కందుకూరి వీరేశలింగం గారి పద్య కావ్యాలు, కందుకూరి వీరేశలింగం గారి నాటకాలు, కందుకూరి వీరేశలింగం గారి నవలలు, కందుకూరి వీరేశలింగం గారి కథలు, వీటి గురించి మనం మాట్లాడాం. అంటే ఇదిగాక అదనంగా మళ్ళీ సంఘ సంస్కరణ అర్థం అట్లా, ఇదిగాక అదనంగా సంఘ సంస్కరణ, ఒక వ్యక్తి ఇన్ని చేయగలడా? అందువల్ల కందుకూరిని స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు అని మీకు నేను చెప్పింది. ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు, గ్రూప్స్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు. ఒక మనిషి ఆ రోజుల్లో టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇన్ని చేశాడు అని అంటే మామూలు విషయమా? మామూలు విషయమా చెప్పండి. అందువల్లే అన్నారు చిలక మర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు, ఏమన్నారు తెలుసా? తన జీతము, తన జీవితము, తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము సర్వం సమాజానికి సమర్పించిన ఘనుడు కందుకూరి వీరేశలింగం. చాలామంది చెబుతారు చేయరు, ఈయన చెబుతాడు చేశాడు. అరే అరే, అసలు ఆయన జీవితమే యుద్ధ రంగం అబ్బా. తనకు తగిలే ప్రతి బాణానికి అడ్డుకట్ట వేసుకుంటూ యుద్ధంలో గెలిచాడు కందుకూరి వీరేశలింగం. ఆ రోజు ఆయన మహిళల కోసం చేసినటువంటి అన్ని ప్రయత్నాల వల్లే ఈరోజు మహిళలు స్వేచ్ఛగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అంటే దానికి కారణం ఆ రోజు కందుకూరి వీరేశలింగం వేసిన బీజమని మనం చెప్పవచ్చు. అందువల్లే కందుకూరి వీరేశలింగం జన్మదినమైన 1848 ఏప్రిల్ 16 ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవం అని డిసైడ్ చేశారు. తెలుగు నాటక రంగ దినోత్సవం అని డిసైడ్ చేశారు 16 ఏప్రిల్. కారణం నాటకాలు రాశాడు కాబట్టి, తొలి తెలుగు నాటకాలు రాశాడు కాబట్టి. ఒక మాట చెప్పాలంటే మామూలుగా ఆంధ్ర నాటక పితామహ అంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులు మోడర్న్ ఆంధ్రాలో. నాటక రంగ దినోత్సవం 16 ఏప్రిల్ కందుకూరి వీరేశలింగం గారు పుట్టినరోజుని బేస్గా చేసుకొని 16 ఏప్రిల్ చేశారు, చేస్తున్నారు కూడా. కాబట్టి ఈరోజు మనం కందుకూరి వీరేశలింగం గారిలో పత్రికల గురించి, పద్య కావ్యాల గురించి, నాటకాల గురించి, కథల గురించి, నవలల గురించి మాట్లాడుకున్నాం. మరో వీడియోలో మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీ రఫీ సార్ని మనం థ్యాంక్స్ చెబుదాం కేజీహెచ్ అకాడమీకి. ఈ స్లాట్ని మీకు నేను చెప్పడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. రైట్, ఆ తర్వాత మన బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ 1 by 1 వేస్తున్నారు. 1 by 1 మెటీరియల్ వస్తుంది. బుక్ చేసిన వాళ్ళందరికీ ఏమాత్రం కంగారు పడకండి, డబ్బులు ఊరికే రావు. ఆయన ఎవరో మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఆ జ్యువెలర్స్, ఆయన నిజమే డబ్బులు ఊరినే రావు. మీరు ఇచ్చే ప్రతి పైసా మీకు న్యాయం జరుగుతుంది నేను పంపే మెటీరియల్లో, మన ఆఫీస్ వాళ్ళు పంపే మెటీరియల్లో. ఉంటాను మరి, నేను మీ శ్రీ రఫీ సార్ని బాయ్.